బట్ ఇప్పుడు నేను చెప్తాను, నేనే బాగా చేస్తాను. ఐ కాంట్ పిక్చర్ ఎనీబడి ఎల్స్ ప్లేయింగ్ బాను. షూట్ చేసినప్పుడు నాకు ఒక డౌట్ ఉంది, సమ్ టైమ్స్ కొంచెం అమ్మాయిలు చాలా లౌడ్గా బిహేవ్ చేస్తే చిరాక్గా ఉంది, దే మై థింక్ షీఈస్ బిహేవింగ్ వెరీ కిడ్డిష్, ఇది బాడీ లాంగ్వేజ్ ఎందుకు ఇలా ఉంది, బికాజ్ నేను న్యూగా ఏమో ట్రై చేస్తున్నాను కదా. సో అది నాకు ఒక డౌట్ అప్పుడు కూడా ఉంది. బట్ రిలీజ్ అయిన తర్వాత నాకే చూసినప్పుడు నేను పల్లవి లాగా అది చూడట్లేదు, అది అన్నీ భాను లాగే ఉంది నాకు ఆ బాడీ లాంగ్వేజ్, అది ఒక టెంప్లేట్ లాగా భాను అంటే ఇలా ఉంటుంది అని. సో ఇప్పుడు చాలా సంతోషం, నాకే నేను సర్ప్రైజ్ ఇచ్చాను, ఓ పల్లవి ఇది చేయొచ్చు అని. సో ఇది ఒక పెద్ద వేరియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ డౌట్ నుంచి ఇప్పుడు చాలా సంతోషం. మలర్ నుంచి భానుమతి. నేను ఎప్పుడు ఒక డౌట్ ఒక థాట్ కూడా లేదు, ఎందుకంటే ఎవరు మలర్ దే విల్ నెవర్ ఫర్గెట్ మలర్ అని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఈవెన్ కొంచెం మలయాళీ ఆడియన్స్ కమెంట్ చేస్తారు కదా, తను అందరూ చెప్తున్నారు ఇప్పుడు మలర్ కూడా నాకు నచ్చింది, బట్ ఇప్పుడు భానువే గుర్తొస్తుంది అని. సో అది ఒక పెద్ద ట్రాన్సిషన్, అలా నోబడీ వుడ్ బి ఏబుల్ టు ఫర్గెట్ మలర్, ఎందుకంటే లొకేషన్లో కూడా అందరూ నన్ను మలర్నే ఫస్ట్ పిలిచి ది వర్ కాలింగ్ మీ మలర్ అండ్ నాకు చాలా ఏడిపోతుంది ఇప్పుడు, ఎందుకు మలర్ భానుని పిలవండి, బట్ ఇప్పుడు అందరూ నన్ను భాను పిలుస్తారు. సో ఇట్స్ అ బిగ్ చేంజ్, అదే ఇట్స్ అ బిగ్ డీల్ టు ఫర్గెట్ ఒక క్యారెక్టర్ అండ్ రిమెంబర్ అన్ అదర్ క్యారెక్టర్, అదే పెద్దది.